Hi friends, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్లైన్లో ఎలా అప్లై చేయొచ్చో చెప్తాను. ఓకే, సో దీనిలో మీరు డ్రైవింగ్ లైసెన్స్ అనే కాదు, నేను చెప్పబోయే దాంట్లో మీరు ఆర్సీని కూడా రిన్యువల్ చేసుకోవచ్చు, డూప్లికేట్ ఆర్సీ కావాలంటే అది తెచ్చుకోవచ్చు, న్యూ వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ ఉన్నాయి. తర్వాత పర్మిట్స్ తెచ్చుకోవడం, బ్యాడ్జ్కి అప్లై చేసుకోవడం, ఎవరైతే హెవీ లైసెన్స్ ఉంటుందో వాళ్ళు బ్యాడ్జ్కి అప్లై చేసుకోవడం, ఇలాంటివన్నీ మనం ఇక్కడ నుంచే చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇక్కడ డూప్లికేట్ లైసెన్స్ ఉంది, లైసెన్స్ని రిన్యూవల్ చేసుకోవడానికి ఉంది. ఓకే, సో చాలా పనులన్నీ మనం డైరెక్ట్ ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. ఈ విషయం తెలియక చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువగా బ్రోకర్స్ని కాంటాక్ట్ అవుతూ ఉంటారు. బ్రోకర్స్ అయినా సరే వాళ్ళు చేసేది ఏంటి అంటే ఇదే సైట్ ఓపెన్ చేస్తారు, ఇదే సైట్ ఓపెన్ చేసేసి వాళ్ళు కూడా చేసే పని ఇదే. కాకపోతే వాళ్ళు మనకు ఏంటి, మనం వాళ్ళ దగ్గరకు వెళ్ళినందుకు వాళ్ళ దగ్గర మన దగ్గర నుంచి 500 or 1000 ఛార్జ్ చేస్తూ ఉంటారు. దాని బదులు మనం ఏంటంటే ఇక్కడే ఒక స్లాట్ బుక్ చేసేసుకొని ఆ రోజు వెళ్ళిపోతే సరిపోద్ది. ఓకే, సో మీరు బ్రోకర్స్ డబ్బులు ఇచ్చిన అవడం వాళ్ళు అదే చెప్తారు, మీకు ఇటు ఫలానా డేట్ రోజు అక్కడికి వచ్చేయండి అని చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఉంటారు. సో మనం అదే పని ఇక్కడ నుంచి చూడడం చేసుకోవచ్చు. ఓకేనా, సో చూడండి, దీనికోసం రెండు సైట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే తెలంగాణ వాళ్ళ కోసం సపరేట్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ కోసం సపరేట్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఈ తెలంగాణ సైట్, ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన సైట్. ఓకే, సో రెండిట్లలో కూడా నేను చెప్తాను. మీరు ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అని చూసారా, దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లైసెన్స్ అని ఉంటుంది. లైసెన్స్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీరు లర్నర్ లైసెన్స్ తీసుకోవాలి. ఓకే, సో దానికోసం మనం ఒక స్లాట్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, ఇక్కడ లర్నర్ లైసెన్స్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. ఓకే, సో ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఇలా వస్తుంది, అంటే మీకు ఇక్కడ అన్ని డిస్ట్రిక్ట్స్ వస్తాయి మీ దగ్గరలో ఉండేవి. ఒకేసారి నాకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఎక్కడ ఉందో అది సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ ఏంటంటే నాకు దగ్గర ఉండే బ్రాంచ్, అంటే ఎక్కడికి వెళ్తే నేను నాకు యూస్ఫుల్ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే మన దగ్గర ఏంటంటే ఇటువంటి ఒక క్యాలెండర్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే దీనిలో ఏ డేట్ రోజు మీకు కంఫర్ట్ ఉంటుంది ఆ డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ రెడ్ కలర్లోనే అని అయిపోయిన అర్థం. ఇవాళ చూడండి, ఇక్కడ మనకు ఇప్పుడు 23 రోజుకి వెళ్ళలేము మనం, 30 రోజుకి కూడా వెళ్ళలేము, ఎందుకంటే ఇవి ఈ కలర్లో ఉన్నాయి, రెడ్ కలర్లో ఉన్నాయి. ఓకే, సో గ్రీన్ కలర్, ఇక్కడ బ్లూ కలర్ చూడండి, ఇది కూడా మనకు వెళ్ళలేము. ఓకే, సో ఇట్లా మనకు ఏది కావాలంటే ఆ డేట్ రోజు ఇట్లా క్లిక్ చేస్తాం. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు టైమ్స్ వస్తాయి, టైమింగ్స్ ఏ టైంకి రావాలో టైమింగ్స్ వస్తాయి, 18th. సో ఇక్కడ చూడండి, 11కి ఉంది, 12కి ఉంది, దానిలో ఎన్ని స్లాట్స్ ఉన్నాయంటే ఇంకా 15 ఉన్నాయి, దీనిలో ఈ టైంకి ఇంత ఉన్నాయి, అట్లా మీరు చూసుకోండి. మీకు ఏది సూటబుల్ అయితే చూసేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి, మీకు ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత దీనిలో ఏంటంటే ఈ ఫామ్ని ఫిలప్ చేయమంటుంది, ఎక్కడెక్కడైతే స్టార్స్ ఉన్నాయో వాటిని అన్నింటిని ఫిలప్ చేసుకుంటూ వెళ్ళండి. అయితే ఇక్కడ చూడండి, డిస్ప్లే నేమ్ అండ్ లైసెన్స్ అని చూసారా, దీన్ని ఏం చేస్తారంటే మీ ఆధార్ కార్డులో ఉన్నట్టు ఫిల్ చేయండి. ఓకే, లేదా మీ 10th ఫాలో అయితే 10th, యాక్చువల్ అందరికీ ఇప్పుడు ఆధార్ కార్డు అడుగుతున్నారు కాబట్టి ఆధార్ కార్డులో ఉన్నట్టు ఫిలప్ చేయండి. అయితే చూడండి, ఇక్కడ కొంతమంది చాలా మిస్టేక్ చేస్తుంటారు, అంటే నేను కూడా ఒక మిస్టేక్ చేశాను. అదేంటి అంటే ఇప్పుడు నా స్పెల్లింగ్ ఉందనుకోండి, HIFEZ అని కూడా రాస్తారు, HIFIZ కూడా అని రాస్తారు. సో నేను నా ఓటర్ ఐడిలో ఏం చేశానంటే HIFZ అని ఫిలప్ చేశాను, ఆధార్ కార్డులో ఏమో HIFEZ అని ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఇప్పుడు ప్రాబ్లం రాదు, ఇప్పుడు నేను ఏంటంటే పాస్పోర్ట్ కోసం వెళ్ళాను, పాస్పోర్ట్ కోసం వెళ్ళినప్పుడు అప్పుడు ప్రాబ్లం అయింది అన్నట్టు. ఓకే, అంటే రెండిట్లలో నేమ్ చేంజ్ ఉంది కదా, చేంజ్ చేసుకొని రాపో అంటారు. ఓకే, సో దాన్ని మనం అవాయిడ్ చేయడానికి ఏం చేస్తామంటే ఆధార్ కార్డ్ని ఫాలో అవ్వకుంటూ అన్ని ఫామ్స్ని, అంటే అన్నిటిలో ఉండే వాటిని ఫిలప్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఆధార్ కార్డు అడుగుతారు కాబట్టి ఆధార్ కార్డులో ఉన్నట్టు సెట్ చేసేసుకోండి. ఓకే, తర్వాత ఇవన్నీ కామన్, ఇక మీకు ఫాదర్ నేమ్ నింపడం, జెండర్ నింపడం, ఈ చూడండి ఈ పాన్ కార్డు ఇవన్నీ అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మనకేం స్టార్స్ లేవు కాబట్టి. ఓకే, తర్వాత ఇవన్నీ ఫిలప్ చేసేయండి, చాలా ఈజీ, అంటే మీ అడ్రస్ ఫిలప్ చేయడం ఏం లేదు. తర్వాత కొంచెం కిందికి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ లర్నర్స్ లైసెన్స్ క్లాస్, అంటే మనం దేనికోసం వెళ్తున్నాం, అంటే మీకు ఏం కావాలి, అంటే చూడండి ఇక్కడ నాన్ ట్రాన్స్పోర్ట్ అని ఉంది. నాన్ ట్రాన్స్పోర్ట్ ఉన్న తర్వాత దీనిలోకి వెళ్తే మనకు ఇది లైట్ వెయిట్, అంటే మీ దగ్గర 50 సీసీ కంటే తక్కువ ఉంటే ఇది చూస్ చేసుకోండి. మనకి ఎక్కువ ఇప్పుడు 50 సీసీ ఎవరు వాడుతున్నారు, కానీ ఇక్కడ చూడండి మోటార్ సైకిల్ విత్ గేర్ అని చూసారా, ఇది తీసేసుకోండి. ఓకే, అలా కాకుండా మీ దగ్గర ట్రాక్టర్స్ అవేమన్నా ఉంటే దానికి సంబంధించి ఇది తీసేసుకోండి. ఓకే, సో ప్రస్తుతానికి మనం ఏంటంటే మోటార్ సైకిల్ విత్ గేర్ అని తీసేసుకొని సబ్మిట్ బటన్ ప్రెస్ చేసేయాలి. ఓకే, సో చూడండి ఇక్కడ సబ్మిట్ బటన్ని ప్రెస్ చేసేయండి. ఓకే, సో నేను అంతా ఫిలప్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే మిమ్మల్ని నెక్స్ట్ స్క్రీన్కి తీసుకెళ్తుంది. చూడండి ఇలాంటి స్క్రీన్ వచ్చింది. వచ్చిన తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దీనికోసం మనకు చూడండి అప్లికేషన్ ఫీ అని వచ్చేసి 50 రూపీస్, సర్వీస్ ఛార్జ్ అని 100 రూపీస్, టెస్ట్ ఫీ అని వచ్చేసి 50 రూపీస్ తీసేసుకున్నారు. తీసేసుకున్న తర్వాత మనకు మొత్తం ఎంత అంటే 300 రూపీస్ అయింది. అయిన తర్వాత చూడండి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ కన్ఫర్మేషన్ స్లిప్ టు పే లాటర్ 24 అవర్స్ తర్వాత పే నౌ అని ఉంది. ఓకే, సో పే నౌ అని తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత కంటిన్యూ బటన్ ప్రెస్ చేస్తారు. ఓకే, సో మీ దగ్గర ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ లేదా మన దగ్గర పేటిఎం ఉంటే సరిపోద్ది. చూడండి దానికోసం ఇక్కడ నేను పేటిఎం అని తీసేసుకున్నాను, పే నౌ ప్రెస్ చేస్తున్నాను. పే నౌ ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఇటువంటి ఒక స్క్రీన్ వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి, మీరు నెట్ బ్యాంకింగ్ కావాలంటే నెట్ బ్యాంకింగ్ యూజ్ చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఏది కావాలంటే అది తీసుకొని పే చేసుకోవచ్చు అన్నట్టు.
సో మన నేను అక్కడ పేటిఎం సెలెక్ట్ చేసుకున్నాగా ఎందుకు రాలేదు అంటే చూడండి, ఇక్కడ మనం లాగిన్ చేయాల్సి ఉంటుంది. పేటిఎం తోటి కావాలంటే ఇక్కడ లాగిన్ చేసుకోవచ్చు, లేదా నాకు పేటిఎం ఇప్పుడు లాగిన్ అయ్యి లేదు కాబట్టి దీంతో చేసేసుకోవచ్చు. ఓకే, సో చాలా సింపుల్. తర్వాత వచ్చి చూడండి, మీకు ఆ స్లాట్కి వెళ్ళిన తర్వాత అక్కడ డ్రైవింగ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. టెస్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళే మీకు చెప్తారు అంటే ఎన్ని డేస్ తర్వాత మళ్ళీ పర్మనెంట్ లైసెన్స్ కోసం రావాలో చెప్తారు. సో ఆ పర్మనెంట్ లైసెన్స్ కోసం వాళ్ళు డేట్ చెప్పినప్పుడు వెళ్ళి ఆ పర్మనెంట్ లైసెన్స్ కలెక్ట్ చేసేసుకుంటే అయిపోద్ది. మీకు అప్పటి వరకు టెంపరీ లైసెన్స్ ఇస్తారు, ఆ టెంపరీ లైసెన్స్ మనం 1 మంత్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో సేమ్ కేస్ దీనిలో కూడా ఇక్కడ తెలంగాణకు సంబంధించిన సైట్కి వచ్చిన తర్వాత లైసెన్స్ అని ఉంది, లర్నర్ లైసెన్స్ అని ఉంది, దీనిలోకి వెళ్ళేసేయచ్చు. తర్వాత వచ్చేసి పర్మనెంట్ లైసెన్స్ అని ఉంది. పర్మనెంట్ లైసెన్స్ అంటే చూడండి, ఇక్కడ మీకు ప్రొసీజర్ ఇచ్చారు ఏం చేయాలి అనేది. పర్మనెంట్ లైసెన్స్ కోసం కూడా మనం ఇక్కడ క్లిక్ హియర్ టు బుక్ డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చూడండి సేమ్ సైట్ ఇదే ఓపెన్ అయింది. ఓకే, సో తెలంగాణ దగ్గర నుంచి కూడా మనకు సేమ్ దీనికే రీడైరెక్ట్ అయింది. అయిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు న్యూ లెర్నర్ లైసెన్సా లేకపోతే ఆల్రెడీ ఉన్న పర్మనెంట్ లైసెన్సా అనేది ఇక్కడ ఉంది. ఓకే, సో మీకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకు డ్రైవింగ్ టెస్ట్కి సంబంధించిన స్లాట్ కూడా బుక్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఈ లెర్నర్ లైసెన్స్ ట్రాన్సాక్షన్స్ చూస్ చేసుకోవచ్చు. ఓకే, దానికి కావాలంటే పేమెంట్స్ రిసిప్ట్స్ కూడా మనం ఇక్కడ నుంచి ప్రింట్ తీసేసుకోవచ్చు. అంటే మనకు అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా, అప్లికేషన్ నెంబర్ని ఇచ్చేసిన తర్వాత మనం దీన్ని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా మనకు న్యూ వెహికల్ రిజిస్ట్రేషన్కి సంబంధించి కూడా ఇక్కడే ఉంటుంది. మనకు టీఆర్ నెంబర్ ఉంటుంది కదా, టీఆర్ నెంబర్, తర్వాత వచ్చేసి చాసిన్ నెంబర్ ఇచ్చేసి ఓకే బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత సేమ్ అది ఏ ప్రొసీజర్ చెప్తే ఆ ప్రొసీజర్ ఫాలో అయిపోతే అది కూడా మనం ఇక్కడ నుంచి స్లాట్స్ బుక్ చేసుకోవడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం లాంటివి చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు రాయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే